హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా బాగుంది అది ఎలా అంటే మా ఇంట్లో ఎప్పుడు చపాతీ చేసినా దాంట్లోకి మాత్రం ఈ విధంగానే కర్రీ చేస్తాం చాలా బాగుంటుంది కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నాలుగు చపాతీ తినేవాళ్ళు కూడా ఇంకా రెండు ఎక్స్ట్రా తినకపోతే అప్పుడు అడగండి అంత బాగుంటుంది అన్నట్టు అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా మనం పచ్చని పప్పులు ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నా నేను వాటిని ఒక బౌల్లో వేసుకునేసి నీళ్లు పోసి ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే ఒకటికి నాలుగు సార్లు బాగా కడగాలి కడిగిన తరువాత దీని ఒక గంట సేపు నాననివ్వాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఓకేనా పక్కన పెట్టిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఇవి నానిన తర్వాత చూడండి ఇలా ఉబ్బుతాయి వీటిని మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి నీట్గా కడిగి నానబెట్టి ఒక గంట నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసి అర స్పూను పసుపు కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత కొద్దిగా నూనె వేద్దాం ఒక్క స్పూను ఓకే ఆ తర్వాత ఒక గ్లాసు మనం నీళ్లు పోద్దాం నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనకి విజిల్స్ రావాలి కాబట్టి మూత రబ్బరు విజిల్స్ అన్నీ చెక్ చేసుకునేసి అవన్నీ వచ్చే విధంగా మనం రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఒక మూడు విజిల్స్ కంపల్సరీ రావాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఇప్పుడు మూత ఓపెన్ చేసేద్దాం అది స్టవ్ ఆపిన తర్వాత ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉడికింది అన్నది కానీ పప్పు మాత్రం నెంబర్ వన్గా ఉడుకుద్ది ఓకేనా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం అంటే దీన్ని ఏమీ చేయకుండా అలాగే పక్కన పెట్టేద్దాం ఎనపకుండా ఇలాగే పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె వేద్దాం నూనె వేసాక ఆ నూనెని కాస్త వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత కొద్దిగా చెక్క నాలుగైదు లవంగాలు మూడు నాలుగు యాలకులు ఇవి వేసిన తర్వాత సగం స్పూను మిరియాలు కూడా వేద్దాం ఆ తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి నాలుగు రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసేసుకుందాం ఆ తర్వాత కాస్త ఇలా కలుపుతూ వీటిని బాగా మనం మెత్తబడనివ్వాలి ఇలా మెత్తబడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా విరిసి అందులో వేసేసి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు టమోటాలు అది మంచి పండ్లు తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి చిట్కడు పసుపు ఒక్క స్పూను సాల్టు వేసి కాస్త అలా కలబెట్టాలి కలపెట్టిన తర్వాత మూత పెట్టి వీటిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఇలా ఉడకనివ్వాలి చూడండి ఈ టైప్ అంటే మరీ గుజ్జుగా రాకూడదు ఈ కొంచెం దబ్బ వలె ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా ఒకటిన్నర స్పూను కారం వేద్దాం కారం వేసాక ఆ తర్వాత ఒక్క స్పూను ధనియాల పొడి సగం స్పూను జీలకర్ర పొడి కూడా అందులో వేసేసి కాస్త అలా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి చూడండి ఈ విధంగా ఇలా వేగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పప్పుని ఇంట్లో వేసేసుకుందాం అంటే పచ్చనపప్పు కుక్కర్లో ఉడకబెట్టాం కాదు దాన్ని మొత్తంగా ఇంట్లో వేసేసి కాస్త అలా కలిపి ఇప్పుడు మనం మూతబెట్టి ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఇలా చిక్కబడనివ్వాలి ఆ తర్వాత సగం స్పూన్ గరం మసాలా వేసి మీదకెంచి కొత్తిమీర అలా చల్లుకుందాం అది కొత్తిమీర కడిగి వేసుకుంటే నోటికి ఇసుక రెమ్మలు తగలకుండా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలబెట్టి ఒక్కసారి చూడండి ఈ టైప్లో మనకి చిక్కగా దగ్గరగా ఇలా చేసుకుంటే గుమ్మగుమలాడుతూ చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు తినేవాళ్ళు ఆరు తినకపోతే అప్పటి అడగండి అంత రుచిగా ఉంటుంది అందుకే ఎప్పుడు మా ఇంట్లో చపాతీ చేసినా అందులోకి కర్రీ మాత్రం ఇలానే చేస్తాం అంత బాగుంటుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో కలుద్దామా